హలో అండి, ఈ వీడియోలో అలసందలతో దోశ ఎలా చేయాలో చూద్దాం. అలసందలతో దోశ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఒకసారి చేశారంటే మళ్ళీ ఇవి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీటిని బొబ్బర్లని కూడా అంటారు. ఒక కప్పు బౌల్లో వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసి 4 to 5 hours నానపెట్టాలి. ఇప్పుడు బొబ్బర్లు నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/4 మిర్చి, 1 ఆనియన్, చిన్నది అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు 5-6, 1/2 స్పూన్ జీలకర్ర, సరిపడ సాల్ట్, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. నానపెట్టిన అలసందల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఇందులో వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు దోశపిండి ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి. పిండి అనేది బాగా చిక్కగా ఉంటే కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ ఉంటే దోశ అనేది సరిగా రాదు. కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పేన పెట్టుకొని గడ్డతో మనం దోశ వేయాలి. ఈ దోశ నిదానంగా మనకు వచ్చేటట్లు చూసుకోవాలి. నిదానంగా వేస్తే దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, లైట్గా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, దీనిపైన కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టి 1 మినిట్ ముంచితే దోశ అనేది లోపల ఉడికిపోతుంది. దోశని నిదానంగా తీసుకోవాలి. ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. ఇలా మళ్ళీ ఇలాగే దోశ అనేది వేసుకోవాలి. ఇలా నిదానంగా అంటే మనకు దోశ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా అలసందలతో కూడా దోశ చేస్తే హెల్త్కి చాలా మంచిది. టేస్టీ కూడా మామూలు దోశల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటే సేమ్ ఇంత ముందులాగా దోశ రెడీ అయిపోతుంది. దీనిపైన ముఖ్యంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది మంచి కలర్లో వస్తుంది. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ అనేది చేయాలి. ఈ విధంగా అన్ని దోశల్ని చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు మనం టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశలోకి చట్నీ ఉన్నా లేకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.